ట్రాన్స్ఫార్మర్స్ వన్ సో గైస్ ఈ మూవీ అయితే జస్ట్ ఇప్పుడే చూశాను గైస్ ఇది వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఉంది సో నాకైతే మూవీ చాలా చాలా బాగా నచ్చింది ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఫైనల్గా ఒక టాట్ వచ్చింది ఏంటంటే ఇదే మూవీ లైవ్ యాక్షన్లో తీసుంటే ఇప్పటివరకు ట్రాన్స్ఫార్మర్స్ ఫ్రాంచైజీలో ఏవైతే మనకి మూవీస్ వచ్చాయి కదా సో ఆ మూవీస్ యొక్క కలెక్షన్ అన్నిటినీ ఇది బీట్ చేసేది ఖచ్చితంగా లైవ్ యాక్షన్లో అయితే ఎందుకంటే ఈ మూవీలో ఉన్న ట్విస్ట్లు అనేవి సో చాలా చాలా బాగున్నాయి అండ్ మెయిన్గా ఏంటంటే ఈ మూవీలో ఎమోషన్ సీన్స్ అయితే చాలా బాగా కనెక్ట్ అయ్యాయి ఇప్పుడు నార్మల్గా మనం యానిమేటెడ్ మూవీస్ ఏమైనా చూసామనుకోండి వాటిలో ఏంటంటే మనకు అంతగా ఎమోషన్స్ అంటే కనెక్ట్ కావు అండ్ ఆల్సో మోస్ట్లీ ఏంటంటే యానిమేషన్ అంటే ఈ యానిమేటెడ్ మూవీస్లో ఎమోషన్స్ గురించి పక్కన పెడితే ట్విస్ట్లు సో ట్విస్ట్లు అనేవి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయము ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్లో కాకపోతే ఈ మూవీస్లో వచ్చే ట్విస్ట్లు అనేవి చాలా చాలా అదిరిపోతాయి అండ్ మెయిన్గా ఎవరైతే సో విలన్ ఉంటాడు కదా సో ఆ విలన్ ఇంట్రడక్షన్ కానీ అండ్ వాళ్ళు అంటే అక్కడ వచ్చే బీజియం కానీ ఒక నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటాయి సో మీరు థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తే మీకు చాలా బాగుంటుంది థియేటర్లో అయితే మీకు చాలా చాలా బాగా అయితే నాకు ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే గైస్ ఇందులో ఒక మెయిన్ థింగ్ ఏంటంటే అంటే ఈ మూవీలో మీకు స్టోరీ అనేది చాలా బాగుంటుంది దాన్ని పక్కన పెడితే ఆ క్యారెక్టర్స్ ఉంటాయి కదా ఆ మూవీస్లో ఏవైతే మెయిన్ లీడ్స్ ఉంటాయో సో ఆ లీడ్స్ వాళ్ళు బిహేవ్ చేసే క్యారెక్టర్స్ అనేవి మనకి చాలా బాగా నచ్చుతాయి అంటే లైక్ మీరు ఆల్రెడీ బంబిలివి చూశారు కదా దానికి ఎలా మనకు కనెక్ట్ అయ్యాము అది కొంచెం చైల్డ్ క్యారెక్టర్ క్యారెక్టర్లా ఉంటుంది మీకు అంత చ అంటే చిన్నపిల్లలకు బాగా అట్రాక్ట్ చేస్తుంది సో అలానే మనకి ఈ క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగా అయితే నచ్చుతుంది మెయిన్గా ఇందులో ఏదైతే లీడ్ క్యారెక్టర్స్ ఉన్నాయో అవన్నీ మనకి చాలా బాగా నచ్చుతాయి అండ్ మెయిన్గా ఈ మూవీ స్టోరీ వచ్చేసరికి ఏంటంటే మూవీ స్టార్టింగ్లో మనకి ఓరియన్ ప్యాక్స్ అని చెప్పి ఒక క్యారెక్టర్ని చూపిస్తారు సో ఈ క్యారెక్టరే మనకి మూవీలో హీరో అనమాట ఓకేనా సో ఈ స్టోరీ వచ్చేసరికి ఏంటంటే ఈ యొక్క ఏదైతే ఈ ఓరియన్ ప్యాక్స్ ఉన్నారో ఇతను ఒక బాటు సో ఈ బాట్ అంటే ఈ బాట్ అంటే ఏంటంటే ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ బాట్స్ అని చెప్పి టూ గ్రూప్స్ ఉంటాయి సో ట్రాన్స్ఫార్మర్స్ ఏం చేస్తారు మీ అందరికీ తెలుసు వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అవ్వగలరు అని మీకు అందరికీ తెలుసు వాళ్ళకి గాలరా అంటే ఎగరగలరు వాళ్ళకి పవర్స్ ఉంటాయి వెపన్స్ క్రియేట్ చేయగలరు కైండ్ ఆఫ్ వాళ్ళకి అన్ని సూపర్ పవర్స్ ఉంటాయి కదా కాకపోతే ఈ బాట్స్ ఏం చేస్తారంటే ఈ బాట్స్కి ఓన్లీ వాళ్ళు ఎగరలేరు జస్ట్ ఏంటంటే వాళ్ళకి పవర్స్ అంటే దీన్ని ట్రాన్స్ఫామ్ అవ్వలేరు దీన్ని బట్టి దానికి మారడానికి కైండ్ ఆఫ్ పవర్స్ ఏమి ఉండవు వీళ్ళు జస్ట్ ఏంటంటే ఆ ప్రదేశంలోని మైనింగ్ చేస్తూ ఉంటారు సో ఆ మైనింగ్స్ ఎందుకు చేస్తారనేది మీరు మూవీలో చూస్తే మీకు అర్థమవుతుంది సో నేను చెప్తే మీకు అంత థ్రిల్లింగ్ పోదు చెప్పాను కదా ఈ మూవీలో మోస్ట్లీ మీకు ఏంటంటే ట్విస్ట్లు అనేవి సూపర్ ఉంటాయి మీరు అది మూవీ చూసే ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో మనకి ఆ మైనింగ్ చేస్తారు కదా సో ఆ మైనింగ్ చేసే ప్రాసెసర్లో మన అంటే ప్రాసెస్లో మనకి హీరోకి ఒక నిజం తెలుస్తుంది సో ఆ నిజం తెలియడం వల్ల అప్పటివరకు తను సూపర్ హీరో అంటే తనే ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని తను ఎప్పుడైనా కలాలి అని చెప్పి తను ఒక పర్సన్ అనుకుంటాడు సో అతనే ఈ కింగ్డమ్కి కింగ్ అనమాట సో అలాంటిది తన్నే తను ఎదిరించడానికి కారణం ఏంటి అసలు ఎందుకు తిను ఆ కింగ్నే ఎదిరించి అంటే ఈ రాజ్యాన్ని అంతా కాపాడాలండి ఎందుకు అసలు ఏం జరిగింది అనేది మీరు మూవీలో చూడాలి ఎందుకంటే ఆ ట్విస్ట్లు అనేవి చెప్తే చాలా చాలా స్పాయిలర్స్ అయితే అవుతాయి మీకు ఆ ట్విస్ట్లు అనేది అదిరిపోతాయి గైస్ మీకు వాళ్ళు రివీల్ చేసే ఒక్కొక్క ట్విస్ట్ ఉంటుంది చూడండి సో ఆ ట్విస్ట్ అనేది మీకు మనకు అదే లైవ్ యాక్షన్లో ఆ ట్విస్ట్లు రివీల్ చేస్తే ఒక రేంజ్లో ఉంటుంది మెయిన్గా బీజిఎం అయితే హైలైట్ ఉంది అండ్ ఆల్సో ఇందులో మీకు ఒక రేస్ సీన్ ఉంటుంది స్టార్టింగ్లో ఆ రేస్ సీన్ అయితే చా అంటే ఒక సూపర్ ఉంటుంది అది అయితే నాకైతే బెల నచ్చింది అండ్ మోస్ట్లీ ఏంటంటే ఈ అంటే ట్రాన్స్ఫార్మర్స్ మూవీస్ అనగానే మనం ఏం చేస్తాము ఎక్కువ మనకి అంటే ట్రాన్స్ఫార్మ్స్ ఎక్కువ చూస్తాం కదా అంటే యాక్షన్ ఎపిసోడ్స్ అవన్నీ చూస్తాం కదా కాకపోతే ఈ మూవీలో ఏంటంటే మనకి యాక్షన్ ఎపిసోడ్స్ అవన్నీ పక్కన పెడితే అవి ఎలా ఉంటాయి కాకపోతే ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటంటే మేజర్గా స్టోరీ సో స్టోరీ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత స్టోరీ ఉందని అండ్ ఫైనల్గా మీకు ఆల్రెడీ ఎవరైతే ట్రాన్స్ఫార్మర్స్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళ కోసం టూ క్యారెక్టర్స్ అయితే వస్తాయి అవి ఏంటంటే మీకే మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది సో నేను రివీల్ చేస్తే స్పాయిలర్స్ అవుతాయి ఆ బిగ్ క్యారెక్టర్స్ వస్తాయి ఆ క్యారెక్టర్స్ వచ్చాక అక్కడ గూస్ బాంబ్స్ వస్తుంది ఖచ్చితంగా గైస్ అసలు మీరు మిస్ అవ్వకండి ఈ మూవీ ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ మూవీ ట్రై అంటే ట్రై చేయండి ఓవరాల్గా నాకు ఈ మూవీ యొక్క రేటింగ్ వచ్చేసరికి మూవీ అయితే ఫైవ్కి త్రీ అయితే ఇస్తున్నాను సో నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఇది ఓరాల్ గైస్ సో నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ వెళదాం సో థ్యాంక్ యూ సో ఫర్ వాచింగ్ గైస్